సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టాపిక్ డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటే. డైవర్షన్ ఆంటీ అన్నట్టుగా డైవర్షన్ అంకుల్ అంటే ఒక చంద్రబాబు నాయుడు, ఈయన డైవర్షన్ అంకుల్ అనమాట. ప్రతిదాన్ని డైవర్ట్ చేస్తా ఉంటాడు. ఒక టాపిక్ జరుగుతా ఉంటే ఇంకొక టాపిక్ దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక దాని వైపు మీడియా చర్చను తీసుకెళ్తా ఉంటాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి విగ్రహాల టాపిక్ ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రిలో మూడో స్థానం. అక్కడ ఒరిస్సా సీఎం గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చారు. మన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు 2 ప్లేస్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యి వచ్చినటువంటి 18 నెలల్లోనే బెస్ట్ ముఖ్యమంత్రిలో మూడో స్థానంలో ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దేశమంతా కీర్తిస్తా. నిన్నగాక మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు స్కూల్స్ కు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది, ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి సాక్షాత్తు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే సిసోడియా గారు ఉన్నారో ఆయన ప్రశంసిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి దేశవ్యాప్తంగా ఈరోజు విరజిల్లుతా ఉంటే, రాష్ట్రం వైపు దేశమంతా చూస్తా ఉంటే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. సో ఏదో విధంగా రచ్చగొట్టేటట్టుగా తీసుకొని వచ్చి మీడియానంతా అటెన్షన్ దాని వైపు మళ్లించాలి. టీఆర్పీ రేటింగ్లు దేనికి వస్తాయి సార్? తిట్టుకుంటేనో కొట్టుకుంటేనో ఇంకా దానికి వస్తాయి కదా. సో ఇట్లా డైవర్ట్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కార్యక్రమాలు. సో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లో దృష్టి మరల్చడానికి ఈ ఫోకస్ అంతా వేరే దీని మీద రాకుండా దీని మీద చర్చ జరగనీయకుండా చేయడానికి ఈ డైవర్షన్ అంకులైనటువంటి చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తా ఉంటాడు. ఇవన్నీ కామన్. బట్ మేమేమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని లేదు. మేము నేరుగా ఏ పథకాలు ఉన్నా డైరెక్ట్ గా అర్హులైనటువంటి లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్ళి చేస్తా ఉన్నాయి. మధ్యలో దళారుల వ్యవస్థ లేదు ఇక్కడ. సో మళ్ళీ మేమేదో దాన్ని మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి పని లేదు. మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళీ అది రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా తిరుపతి ఉప ఎన్నికలైనా ఇంకే ఎన్నికలైనా సరే. సో అప్పుడు వాళ్ళకి మరోసారి చావు దెబ్బ తినడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అవుతా ఉంది. ఇది మాత్రం ప్రజలు ఫిక్స్ చేస్తున్నటువంటి తీర్పు అని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.